బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్ ఈరోజు మదర్స్ డే కదండి అందుకే నేను మా అమ్మకి స్వీట్ తయారు చేసి పెడదాం అనుకుంటున్నాను నాకు స్వీట్ తయారు చేయడం రాదు కదా ఇంక ఇప్పుడు ఎలా మనం ప్రయత్నం చేయడం ఎందుకు మా అమ్మని అడిగి తెలుసుకొని మా అమ్మకి నేనే మా అమ్మ చెప్తుంటే తయారు చేస్తానండి విచ్ మదర్స్ ఆర్ సీయింగ్ దిస్ వీడియో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలంటండి నెయ్యి కరిగిన తర్వాత ఏం చేయాలమ్మా సేమియా వేయాలి సరేమా వేయనా వేయి ఇంకొక కప్పు కదా చాలా సరిపోతుంది ఎంతసేపు వేయించాలమ్మా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి జాగ్రత్త దోర అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అవునా బాండి మధ్యలోకి పెట్టి స్టవ్కి సెగ బాగా వస్తుందిమా తగ్గించమంట ఎందుకు అంత హైలో పెట్టావు ఫుల్గా సిమ్లో పెట్టామా ఇలా వేయించాలి అలా కదిలో అప్పుడు నీకు కింద పడవు ఓకేమా మా ఇవి వేగేలోపు ఇంకేమన్నా చేయాలా ఈ ఉడకాలంటే ఏమి వేయాలి వాటర్ ఇంకా అంతే పాలు పాలు వాటర్ రెండు కలిపి వేరే స్టవ్ మీద పెట్టుకోవాలి అప్పుడు నీకు తొందరగా అయిపోతుంది అయితే ఇది కలపటం ఆపచ్చా ఆపు సిమ్లో పెట్టావు ఏం కాదు మధ్యలోకి తెస్తున్నా ఓకే అందులో పెడితే కాలిద్ది కప్పులో పెట్టు గంటే సరేనా ఈ కప్పుతో ఎన్ని కప్పులు పోయాలమ్మా రెండు కప్పులు ఒక కప్పు సేమియా తీసుకొసుకున్నాం కదా అలానే రెండు కప్పులు పాలు పోసుకోవాలి ఆ గిన్నెలో వేసేసాయి సరిగ్గా సరిపోయింది మా గిన్నెలో అవి అర లీటర్ పాలు అర లీటరా తర్వాత అదే కప్పుతో ఇంకొక కప్పు నీళ్ళు కూడా పోయి ఒక కప్పేనా ఒక కప్పే ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పల్చగా అయిపోయి టేస్ట్ బాగోదు అన్నమాట సరిపోతాయమ్మా నిండా పాలు ఎలా పోసావు అలానే పోయి నిండా ఏ చూపించు పోసేసి ఇప్పుడేం చేయాలమ్మా ఇంకో స్టవ్ ఉంది కదా దాని మీద పెట్టేసి వెలిగించు మళ్ళీ పొంగి రావాలి కదా హైలో పెట్టచ్చా అది తక్కువ మంట వచ్చింది అందుకని హైలో పెట్టచ్చు అంతలోకి సేమియాని కూడా తిప్పేయి మళ్ళీ మాడిపోతుంది కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చా ఎందుకు సరిపోతుంది సేమియా ఓవర్కనే అయిపోయింది ఏదో చూడు అడుగున బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చినాయో అవునమ్మా నిజంగా కింద బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూడు ఇంకా కొంచెం వేగాలి నువ్వు పాలు పెట్టేటప్పటికి అంతవరకు వేగినాయి అనమాట అడుగున మా వేగిపోయినాయో లేదు ఒకసారి చూడుమా బాగా ఇందులోనే పెట్టాను తాగుతుంది ఎందుకు పెట్టావు కప్పులో పెట్టమని కదా వేగిపోయినాయి ఆపే ఇంకా స్టవ్ ఆపేసి చూడు నువ్వు సైడ్ ఇటువైపు తిప్పలేదు కదా అందుకని ఎర్రగా వచ్చేసింది ఎగు చుట్టూ తిప్పాలన్నమాట అప్పుడే నీకు బాగా కాలు ఎగుతాయి సరేమా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మా ఈ పాలు కాగేలోపు కూడా ఇంకేమన్నా చేయాలా అవును ఏం చేయాలమ్మా మామూలుగా మనం బాదపప్పు జీడిపప్పు వేయించి వేసుకుంటాం కదా అలా కాకుండా కొంతమంది పిల్లలు తింటారు కొంతమంది పిల్లలు అవి కూడా తినరు డ్రై ఫ్రూట్స్ అవి అలా పిల్లలు కూడా తినాలి అంటే మనం మిక్సీ వేసి పొడిలాగా చేసామనుకో టేస్ట్ పాయసం చాలా బాగుంటుంది ఎప్పుడు నేను చేస్తాను చూసావుగా అలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేయాలి చెప్పు మిక్సీలో బాదపప్పు అక్రూట్స్ వేసేయండి అక్రూట్స్ విడిగా వేస్తే నువ్వు తింటావా ఎందుకని బాగు
మరి అప్పుడేం చేయాలి, ఇలా మిక్సీ వేసి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, సేమియా పాయసం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఈ బాదం పప్పుని అక్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాం. బాదం పప్పు తొక్క ఎందుకు తీయట్లేదు? తొక్క కూడా పోషక పదార్థాలతో ఉంటుంది కాబట్టి. తొక్కలో కూడా మంచి బలమైన విటమిన్స్ ఉంటాయి, అందుకని తొక్క కూడా తీయని అవసరం లేదన్నమాట. సరేనా, ఇప్పుడు ఇందులో ఏమేమి వేసావు? అక్రూట్స్, బాదం పప్పు, మా పిస్తా పప్పు కూడా వేయచ్చా? వేయచ్చు, బాగుంటుంది. వేస్తున్నావా? మరి అయితే ఇంకా మిక్సీ వేయి. పాలు పొంగుతున్నాయమ్మా, పాలు పొంగుతున్నాయమ్మా. మంటెక్కిచ్చు. సేమియా వేసే అందులో. వేసేనా? ఇంకేంటిదవి? మొత్తం వేసేసామా, కలుపుతున్నాను. కలుపు. ఎంతసేపు ఉడకాలిమా? అదే ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. అవునా? గడ్డగా కట్టిందిమా. గడ్డ కట్టదు, కలుపు. సగ బాగా తగులుతుంది. మంట తగ్గించావు, ఇంకేం ఉండదులే. ఇంకేంటి, పక్కన పెట్టేసి మిక్సీ వేసే. సరేమా. బాండీలో పెట్టేసే. మా ఇలా వస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఓ మై గాడ్, ఏం చెప్పాను నువ్వు? ఏం చేసావు? ఉడికిపోయినట్టుంది. చూద్దాం, నేను చూస్తా కదా. ఒక్క నిమిషం నేనే చూస్తా, మళ్ళీ నీ చేయి కాలుద్ది. ఉడికింది, ఉడికింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఇందులో వేద్దాం. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇంకొక కలుపు. గంటె చివరికి పట్టుకో, అప్పుడు నీకు కాలదు. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెమే పంచదార వేస్తున్నాను, ఎందుకంటే బాదం పప్పు వాటిలో తీపి ఉంటుంది కాబట్టి. మేము స్వీట్ చాలా చాలా తక్కువ తింటాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గంట తీసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చూద్దాము. అమ్మా, అసలు ఒక్క స్వీట్ చేయడానికి ఎన్ని చెమటలు పట్టినాయో అసలుక. అమ్మో, మనమ్మల వల్లే సాధ్యం ఇంత. అమ్మో, ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ అక్క ఇద్దరు వాళ్ళ పిల్లలు అందరం కలిసి పార్టీలాగా కేక్ కట్టింగ్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం మదర్స్ డేకి. ఇంకా ఇప్పుడు కరోనా విలయ తాండవం వల్ల ఎవరము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చేసుకోలేకపోయాము. అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా ఇలా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ మనం సెల్ఫ్ లాక్డౌన్లో ఉంటే కరోనా కాదు కదా, ఏ రోగం వచ్చినా అట్టే మాయమైపోతుంది. అంటే ఇంతకుముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ కంటే కరోనా చాలా చిన్నది, కానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇంతకుముందు వచ్చిన స్పానిష్ ఫ్లూకి మొత్తం వరల్డ్ మొత్తం రెడ్ టోర్స్ మధ్యలో జనాభానే ఉండేవాళ్ళు. 5 కోట్ల మంది చనిపోయారు స్పానిష్ ఫ్లూ, స్మాల్ పాక్స్ ఇలాంటి వల్ల. ఫస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టిందే స్మాల్ పాక్స్కి. అండ్ మనం సెల్ఫ్ లాక్డౌన్లో ఉంటే ఖచ్చితంగా ఏ రోగమైనా పోతుంది. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మా అమ్మ నోట్లో నేను పెడతాను. రామ్మా, హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్ చేసావు. నేను ఎలా తయారు చేస్తానే అంతకన్నా టేస్ట్గా ఉంది నువ్వు చేస్తే మాత్రం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.